సమస్యలు ఆయా లోకల్ బాడీస్లో ఉండవు, ఆయా గ్రామాల్లో పట్టణాల్లో ఉండవు. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే నిధులు ఇవ్వడంతో పాటుగా ప్రభుత్వాలు విధులు కూడా నిర్వచించి ఆ విధులు నిర్వహించినప్పుడు జవాబుదారితనంతో వారి మీద చర్యలు కూడా తీసుకోవాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించిన అంశం అధ్యక్ష. దానిలో తప్పుపట్టవలసింది ఏమీ లేదు, మనం వారి నుంచి తీసేసుకుంటున్నది కూడా ఏం లేదు అధ్యక్ష. ఈరోజు శ్రీధర్ బాబు గారికి తెలవాలి, ఆ బడ్జెట్ పుస్తకాల్లో కూడా ఉంది అధ్యక్ష. మనం ఈ బడ్జెట్లో దాదాపుగా మన పట్టణ ప్రాంతాలకు మున్సిపాలిటీలకి 1038 కోట్లు అధ్యక్ష, మనం 1038 కోట్ల రూపాయలను తూచా తప్పకుండా ఇస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న చెప్పారు. తప్పకుండా వీటి వల్ల పట్టణ ప్రాంతాలు మరింత బాగుపడాలని అందరం కూడా కోరుకుందాం. ఇంకా వారు చాలా చెప్పారు అధ్యక్ష, రాజకీయాలు సినిమాల గురించి చాలా మాట్లాడింది, నేను దాని జోలికి పోను కానీ ఒకటి మాత్రం పక్కా అధ్యక్ష, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అన్నారు వారు, మెట్రోను కూడా ఇంకా పొడిగించాలన్నారు, తప్పకుండా పొడిగిస్తాం అధ్యక్ష. ఇంకా వారు డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ కూడా మేమే చేసామన్నారు అధ్యక్ష. అధ్యక్ష ఒకటి వాస్తవం, వాళ్ళు 60 ఏళ్ళు ప్రభుత్వాన్ని నడిపినవారు, 55 ఏళ్ళు 60 ఏళ్ళు నడిపినవారు. శ్రీధర్ బాబు గారు తండ్రి కాలం నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా నడుపుతానే ఉన్నారు వారు, మొన్నటిదాకా నడిపినారు. కాబట్టి మాకు కూడా అంటే సహేతుకమైన పోలిక అంటే మాకు కూడా ఒక 20-25 ఏళ్ళు ఇక్కడ అధికారంలో కూర్చొని వచ్చిన తర్వాత పోల్చుకుంటే మీరు బాగుంటుంది, కానీ మీ 50 ఏళ్ళ ప్రభుత్వాన్ని మా 5 ఏళ్ళ ప్రభుత్వంతో పోల్చి అందులో మీరేదో చాలా చేసాము 50 ఏళ్లలో, మేము 5 ఏళ్లలో చేయలేదు అన్నట్టు మాట్లాడితే అది అర్థవంతంగా లేదు అనేది ఒకటి అధ్యక్ష. ఇంకొక మాట చివరిగా నేను వారికి విజ్ఞప్తి చేసేది అధ్యక్ష, తప్పకుండా తప్పకుండా ప్రజలు మా నుంచి ఏదైతే ఆశిస్తూ ఉన్నారో, ప్రజలు మా నుంచి ఏదైతే కోరుకుంటూ ఉన్నారో ఆ దిశగా ముందుకు పోతాం. పట్టణ ప్రాంతాలు ముఖ్యంగా వేగంగా జరుగుతున్న పట్టణీకరణను దృష్టిలో పెట్టుకొని నిధులు విధులు పారదర్శకత ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి ఇవన్నీ కూడా ప్రభుత్వం చేస్తుందని అందుకే దయచేసి వారు ఈ పద్దుకు సహకరించాలని కోరుతా ఉన్నది. ఆర్మీ మినిస్టర్ గారు విజ్ఞప్తి, వారి టికెట్ కూడా నువ్వు కొనిస్తే అయిపోతుంది కదా సినిమా టికెట్. Now, I request the Minister for Panchayat Raj and Rural Development to reply the demands for grants, Panchayat Raj. Adhyaksha, demand 31 Panchayat Raj, demand 32 Rural Development lanu charchinchadam jarigindi. Tamari anumatito Panchayat Raj Mantri garu padava pramada prantamlo sahaya charyalaku vellinanduna రేపు పై డిమాండ్స్ పై జరిగిన చర్చకు సమాధానం ఇస్తారు. నౌ ఐ రిక్వెస్ట్ మినిస్టర్ ఫర్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ టు రిప్లై ది డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్. అధ్యక్ష, రోడ్లు అనేవి అభివృద్ధికి సంకేతం. అధ్యక్ష, రోడ్లు ప్రగతికి బాటలు, రోడ్లు అనేవి ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడానికి మరియు నిలబెట్టడానికి ఉపయోగపడే మౌలిక సదుపాయాలు, బెస్ట్ టూల్స్. అయితే ఏ ప్రాంతంలో అయితే రోడ్ నెట్వర్క్ పటిష్టంగా ఉంటుందో ఆ ప్రాంతం అభివృద్ధి చెందిన ప్రాంతంగా చెప్పుకోవచ్చు అధ్యక్ష. అందుకే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రోడ్ నెట్వర్క్ను మెరుగుపరచడానికి అనేక చర్యలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా అన్ని మండల హెడ్ క్వార్టర్స్ నుంచి జిల్లా హెడ్ క్వార్టర్కి 99 రోడ్ ఉండాలని వేసుకోవాలని, అట్లనే అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి స్టేట్ క్యాపిటల్కి 4 లైన్ రోడ్ ఉండాలని వేసుకోవాలని, వితిన్ ద డిస్టిక్ ఎక్కడైనా అవసరం ఉన్న మేజర్ జిల్లా రోడ్స్ ఏదన్నా ఉంటే వాటిని కూడా 99 రోడ్స్ చేసుకోవడానికి, అవసరం ఉన్న దగ్గర ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ పెంచడానికి ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ అట్లా కూడా వేసుకోవాలని, 5 ఇయర్స్ దాటి బాగా చెడిపోయిన రోడ్స్ని రిన్యువల్ చేసుకోవాలని, అట్లాగే స్టేట్ హైవే రోడ్స్ని సెంట్రల్ గవర్నమెంట్తో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాతో సంప్రదింపులు జరిపి ఎన్ని వీలైతే అన్ని స్టేట్ హైవే రోడ్స్ని నేషనల్ హైవేస్గా కన్వర్ట్ చేసుకోవాలని చెప్పి ప్రయత్నాలు జరిగినాయి అధ్యక్ష. అందుకే ఇలాంటి అనేక చర్యలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నది కాబట్టే తెలంగాణ రాష్ట్రంలోని రోడ్ నెట్వర్క్లో గణనీయమైన మార్పులు వచ్చినాయని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉన్నది అధ్యక్ష. ఎందుకంటే
కొద్దిగా ఫిగర్స్లోకి వెళ్తే ఈ డబుల్ లేన్ ఫోర్ లేన్ రోడ్స్ విషయానికి వస్తే బిఫోర్ తెలంగాణ అధ్యక్ష మొత్తం రాష్ట్ర రహదారులు 24,425 కిలోమీటర్లు ఉండే అధ్యక్ష. దాంట్లో 16,864 కిలోమీటర్స్ ఏమో సింగిల్ రోడ్లు, అంటే 24,000 పైచులకు రోడ్లలో 16,000 పైచులకు సింగిల్ రోడ్, 7,561 కిలోమీటర్లు ఏమో డబుల్ రోడ్గా ఉండే అధ్యక్ష బిఫోర్ తెలంగాణ. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన చర్యలన్నీ తీసుకోవడం మూలంగా అంటే దాదాపు 13,842 కోట్లు మంజూరు చేసుకొని 9,920 కిలోమీటర్లని సింగిల్ లేన్ డబుల్ లేన్గా మార్చుకోవాలనే ఉద్దేశంతో మంజూరు చేసుకున్నాం అధ్యక్ష. చేసుకొని 7,086 కిలోమీటర్ల సింగిల్ రోడ్లని డబుల్ రోడ్గా చేసుకున్నాం అధ్యక్ష. దానికి ఆల్మోస్ట్ 7,828 కోట్ల రూపాయలు డిస్బర్స్ అయిపోయింది, రిలీజ్డ్. సో అంటే అధ్యక్ష 60 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో 7,561 కిలోమీటర్ల డబుల్ రోడ్లు ఉండే అధ్యక్ష. పోయిన 5 సంవత్సరాల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఎండ్బి డిపార్ట్మెంటు వేసిన రోడ్లు డబుల్ రోడ్లు 7,086 కిలోమీటర్ల అధ్యక్ష. అంటే 60 ఇయర్స్లో 7,500 కిలోమీటర్ల డబుల్ రోడ్లు ఉంటాయి తెలంగాణ రాష్ట్రంలో. లాస్ట్ 5 ఇయర్స్లో 7,086 కిలోమీటర్ల డబుల్ రోడ్లు వేసుకున్నాం అధ్యక్ష, సింగిల్ రోడ్లు డబుల్ రోడ్లు మార్చుకున్నాం. అంటే 100% 50 ఇయర్స్లో ఎంత జరిగిందో ఈ 5 సంవత్సరాలు అంత చేసిన అధ్యక్ష. అది ఇప్పుడు ఈ వచ్చిన డబుల్ రోడ్లతో కలిపితే అంటే ఇంతకుముందు ఎంత ఉండే అధ్యక్ష, ఉన్న రోడ్లలో 70% సింగిల్ రోడ్లు ఉండే, 30% డబుల్ రోడ్లు ఉండే అధ్యక్ష. ఇప్పుడు డబుల్ రోడ్లు పెంచుకున్నాం కాబట్టి అట్లనే కొన్ని పంచాయతీరాజ్ రోడ్లను కూడా ఆర్ఎండ్బీలకు మార్చినాం అధ్యక్ష. 24,000 పాత ఆర్ఎండ్బి రోడ్లు ఉంటే పంచాయతీరాజ్ రోడ్లు 3,000 యాడ్ అయినాయి, 27,000 అయింది. 27,000లో ఇప్పుడు కొత్తగా వేసుకున్న డబుల్ రోడ్లను కలుపుకుంటే 14,647 కిలోమీటర్లు అయింది అధ్యక్ష. ఇంతకుముందు 7,000 ఉండే, ఇప్పుడు 14,000 అయింది. సింగిల్ రోడ్లు ఇంతకుముందు 17,000 ఉంటే ఇప్పుడు 12,000 అయింది, సింగిల్ రోడ్లు తగ్గినాయి. అంటే 70% సింగిల్ రోడ్లు అప్పుడు ఉండే, ఇప్పుడు మనం డబుల్ రోడ్లు పెంచుకున్నందుకు అది 46% తగ్గింది అధ్యక్ష. 30% డబుల్ రోడ్లు అప్పుడు ఉండే, ఇప్పుడు మనం డబుల్ రోడ్లు పెంచుకున్న తర్వాత 54% పెరిగింది అధ్యక్ష. దిస్ ఈజ్ వాట్ చేంజ్ హ్యాపెండ్ ఇన్ దిస్ 5 ఇయర్స్. అట్లాగే అధ్యక్ష దీనికి 4 లేన్ రోడ్స్ కూడా అధ్యక్ష, 60 ఇయర్స్ తెలంగాణ హిస్టరీలో బిఫోర్ తెలంగాణ 581 కిలోమీటర్ల 4 లేన్ రోడ్లు ఉండే అధ్యక్ష ఈ రాష్ట్రంలో. ఆఫ్టర్ తెలంగాణ వితిన్ దీస్ 5 ఇయర్స్ 126 కిలోమీటర్ల 4 లేన్ రోడ్లు కొత్తగా వేసుకున్నాం అధ్యక్ష. అంటే 500 అప్పుడు ఉంటే 580 ఉంటే ఇప్పుడు 126 ఈ 5 ఇయర్స్లో వేసుకున్నాం. సో ఇవన్నిటికీ ఈ రోడ్డు వెంట డబుల్ లేన్లు ఫోర్ లేన్లు మార్చుకోవటానికి ఇంతకుముందు నేను చెప్పినట్టు 13,842 కోట్లు మంజూరు చేసుకుంటే దాంట్లో 7,828 కోట్లు రిలీజ్ అయినాయి. 9,920 కిలోమీటర్లు చేయాలనుకుంటే 7,086 కిలోమీటర్లు చేసి ఇంకో 2,000 బాకీ ఉన్నది చేసేది, 2,000 కిలోమీటర్స్ ఇంకా బాకీ ఉంది. సో అట్లాగే అధ్యక్ష నాబార్డ్ ఆ స్కీమ్లో 80% ఆర్డీఎఫ్ 20% ఆ స్కీమ్ కింద ఈ 5 ఇయర్స్లో 1,395 కోట్ల రూపాయలతో 1,840 కిలోమీటర్లు చెయ్యాలని మంజూరు చేసుకున్నాం అధ్యక్ష, కొత్త రోడ్లు రిన్వల్స్ కలుపుకొని. దాంట్లో 1,395 crores దాంట్లో 1,141 crores డిస్బర్స్డ్ చెల్లింపులు జరిగిపోయినాయి, జరిగిపోయి 1,289 కిలోమీటర్లు కంప్లీట్ అయిపోయినాయి అధ్యక్ష. అంటే 1,840లో 1,289 అయిపోయింది, 1,395 crores 1,141 crores డిస్బర్స్ అయిపోయింది, ఆల్మోస్ట్ 80-90%. అట్లాగే ఎల్ఎబులి లెఫ్ట్ వింగ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ దాంట్లో 60% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 40% స్టేట్ కాంట్రిబ్యూషన్ తోటి వేసే రోడ్లలో అధ్యక్ష ఈ 5 ఇయర్స్ కాలంలో 546 కోట్ల రూపాయలు మంజూరు చేసుకున్నాం 450 కిలోమీటర్లు చేయాలని. దాంట్లో
546 కోట్లలో 130 కోట్ల రూపాయలు ఖర్చైనాయి అధ్యక్ష, డిస్బర్స్డ్. 75 కిలోమీటర్స్ రోడ్స్ కంప్లీట్ అయినాయి, ఇంకా మిగతా ఆన్గోయింగ్లో ఉన్నాయి. అట్లాగే అధ్యక్ష బ్రిడ్జెస్ కూడా, బ్రిడ్జెస్ జనరల్గా ఇంత పెద్ద ఎత్తున ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా తీసుకోలేదు అధ్యక్ష. ఎందుకంటే ఎంత ఒక 30 కిలోమీటర్స్ రోడ్ వేస్తాం, మధ్యలో చిన్న కాలువ పోయిందనుకోండి, ఒక చిన్న వాగు పోయిందనుకోండి, అక్కడ బ్రిడ్జ్ లేకపోవడం మూలంగా ఆ వాగు బారినప్పుడు కాలువ బారినప్పుడు ఆ 30 కిలోమీటర్స్ రోడ్ నెట్వర్క్ కూడా వేస్ట్ అయిపోతుంది అధ్యక్ష. సో ఆ అవసరాన్ని గుర్తించి మైన్యూట్గా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అవసరాన్ని గుర్తించి పెద్ద ఎత్తున బ్రిడ్జ్ల శాంక్షన్ కూడా చేసుకున్నాం అధ్యక్ష. 2495 కోట్ల రూపాయలతో 511 బ్రిడ్జ్లను మంజూరు చేసుకున్నాం అధ్యక్ష. దాంట్లో 392 బ్రిడ్జ్లు కంప్లీట్ చేసుకున్నాం, 100% కంప్లీట్ చేసుకున్నాం అధ్యక్ష. 975 క్రోర్స్ అంటే అవుట్ ఆఫ్ 2495 క్రోర్స్లో 975 క్రోర్స్ వాజ్ డిస్బర్స్డ్ అగ్నెస్ట్ కంప్లీషన్ ఆఫ్ 392 బ్రిడ్జెస్. అట్లాగే ఇక్కడ ఇంకా కొన్ని ఆన్గోయింగ్ మిగతాయని వర్క్ ప్రోగ్రెస్లో ఉన్నాయి, ఆన్గోయింగ్లో ఉన్నాయి అధ్యక్ష. అంటే దాదాపు ఒక 150 బ్రిడ్జ్లు ఇంకా ఆన్గోయింగ్లో ఉన్నాయి. అయితే దీంట్లో ఒక ఇన్నోవేషన్ ఏంటంటే అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ప్రతి నీటి చుక్కని ఒడిసి పట్టుకోవాలని ఆతృత ఆయనకు ఉంటుంది కాబట్టి, తెలంగాణ బాధ, తెలంగాణ రైతు బాధ, తెలంగాణ బాధ, నీళ్లు లేక ఎంత కోసపడినో ఆయనకు తెలుసు కాబట్టి, ఇక్కడ కూడా అంటే నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా ఎక్కడ కూడా ఈ దేశంలో ఇంత మటుకు జరగలేదు అధ్యక్ష, ఆర్ఎన్బి రోడ్లకు చెక్ డ్యాంలు కూడా కట్టిపియాలని చెప్పి ఆయన ప్రయత్నం చేసిండు అధ్యక్ష, ఆర్ఎన్బి బ్రిడ్జెస్కి, సారీ. సో దాంట్లో ఇప్పుడు ఈ బ్రిడ్జెస్ ఏవైతే తీసుకున్నామో అధ్యక్ష, 541 బ్రిడ్జిల్లో 184 బ్రిడ్జెస్కు చెక్ డ్యామ్స్ కట్టాలని ప్రపోజల్ పెట్టినాం అధ్యక్ష. దాంట్లో కూడా పనులు జరుగుతున్నాయి, కొన్ని కంప్లీట్ అయినాయి, కొన్ని ప్రపోజల్లు ఉన్నాయి. అంటే 184 ప్లేసెస్లో ఈ బ్రిడ్జెస్కు అప్పుడే దాంతోపాటే చెక్ డ్యామ్లు కడితే నీళ్ళలాగా అక్కడ ఉన్న లోకల్ రైతులకు లాభం జరుగుతుందనే ఉద్దేశంతో ఇరిగేషన్ కమ్ ఆర్ఎన్బి రెండు కలిపి ఈ ప్రాజెక్ట్ని తీసుకుంటా ఉన్నాయి అధ్యక్ష. అట్లనే రిన్యువల్స్ విషయానికి వస్తే అగైన్ 2791 కోట్ల రూపాయలు మంజూరు చేసుకొని 7609 కిలోమీటర్లు రిన్యువల్స్ చేయాలని చెప్పి పెట్టుకున్నాం అధ్యక్ష, శాంక్షన్ చేసుకున్నాం. దాంట్లో 2791 కోట్లలో 2031 కోట్లు ఖర్చు చేసి 6142 కిలోమీటర్లు రిన్యువల్స్ కంప్లీట్ అయిపోయినాయి అధ్యక్ష. అవుట్ ఆఫ్ 7609 కిలోమీటర్స్ 6142 కిలోమీటర్స్ కంప్లీట్ రిన్యువల్స్. డిస్బర్స్మెంట్ కూడా 2791 కోట్లలో 2031 కోట్లు డిస్బర్స్ అయిపోయినాయి అధ్యక్ష, 90% ఆల్మోస్ట్ అప్పుడున్న 5 ఇయర్స్ దానికి. మళ్ళీ ఇప్పుడు న్యాచురల్గా ఇప్పుడు మళ్ళీ ఇంకా కొన్ని వచ్చినాయి అధ్యక్ష, ఇంకా రిన్యువల్స్ ఉన్నాయి ఇప్పుడు కొత్తగా. అట్లనే బిల్డింగ్స్ విషయానికి వస్తే అధ్యక్ష, ఈ గడిచిన 5 సంవత్సరాల కాలంలో బిల్డింగ్స్ డిపార్ట్మెంట్కి కూడా 1530 క్రోర్స్ శాంక్షన్ చేసుకున్నాం అధ్యక్ష. దాంట్లో మనందరికి తెలుసు ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు, జిల్లాలు ఏర్పాటు కాగానే కాదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇమీడియట్గా అందియాలన్న ఉద్దేశంతో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్స్ అని డిజైన్ చేసుకొని, అంటే ఇప్పుడు జిల్లాల్లో పాత రోజుల్లో మనకు తెలిసే దశ కలెక్టరేట్ ఒక దగ్గర ఉంటుంది, ఇంకో ఆఫీస్ ఇంకో దగ్గర ఉంటుంది, ఇంకో ఆఫీస్ అట్లా ఒక 20-30 ఆఫీసులు డిఫరెంట్ లొకేషన్స్లో ఉంటాయి జిల్లా హెడ్ క్వార్టర్లో. అట్లా కాకుండా జిల్లాకు సంబంధించి అన్ని ఆఫీసులు కూడా ఒకటే దగ్గర ఉండాలి, ఇంటిగ్రేటెడ్ ఉండాలి అని చెప్పి ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్స్కి డిజైన్ చేసి ఆల్మోస్ట్ ఒక్కొక్క ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ఇప్పుడు 2 లాక్ స్క్వేర్ ఫీట్ ఒక 26 ప్లేసెస్లో 26 జిల్లా కేంద్రాల్లో కట్టుకోవాలని చెప్పి 118 కోట్లు మంజూరు చేసుకున్నాం అధ్యక్ష. 26 ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్స్కి పనులు చాలా విగ్రెస్గా జరుగుతున్నాయి, ఆల్మోస్ట్ అన్నీ కూడా 60-70-80-90% కొన్ని దగ్గర 90% కూడా దాటుతున్నాయి అధ్యక్ష, కంప్లీట్ అవుతూ ఉన్నాయి. అట్లనే తమకు తెలుసు నియోజకవర్గ కేంద్రాల్లో ఒక ఎమ్మెల్యేకి ఒక ఇల్లు ఉంటే, అఫీషియల్ హౌస్ ఉంటే ప్రజల సౌకర్యార్థం బాగుంటుంది, ఆఫీసర్స్ కూడా అక్కడికి పోవటానికి బాగుంటుంది. ఇప్పుడు మట్టుకు అసలు ఎక్కడ కూడా ఎమ్మెల్యేకి ఏం లేదు, ఆయన ఒక ఎగ్జిక్యూటివ్ అంటే కాకుండా ఎమ్మెల్యే అంటే మరి ఒక
ఒక బాధ్యత, ఒక అందరిట్లో అందరు ఆయన దగ్గరకు పోవటానికి ఒక అఫీషియల్గా ఒక ప్లేస్ ఉంటే బాగుంటుంది. అన్ని పార్టీలోళ్ళు పోవచ్చు ఆయన దగ్గరికి, అందరు ఆఫీసర్స్ పోవచ్చు అనే ఉద్దేశంతో కొత్తగా ఇన్నోవేటివ్గా ఎక్కడ కూడా లేదు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ప్రతి కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్లో ఎమ్మెల్యే ఆఫీసులు కడతా ఉన్నారు. దానికోసం అధ్యక్ష 104 ప్లేస్లో కడతా ఉన్నారు, 70 కంప్లీట్ అయిపోయినాయి, ఒక 26 వర్క్ ప్రోగ్రెస్లో ఉన్నాయి, ఒక 10 ఏమో ల్యాండ్ ప్రాబ్లంతో స్టార్ట్ కాలేదు. దానికి 119 కోట్లు మంజూరు చేసుకున్నాం అధ్యక్ష, ఇవన్నీ కలిపితే 500,000 స్క్వేర్ ఫీట్. అట్లాగే మ్యాట్రిస్ మెమోరియల్, అమరవీరుల స్మారకార్థం మనం ఒక మెమోరియల్ కట్టుకుంటున్నాం మన లుంబినీ పార్క్లో. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఎందరో త్యాగాల ఫలితంగా ఏర్పడిన రాష్ట్రం ఇది, వారిని గౌరవించుకోవాలి అన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా, అంటే ఎంత గొప్పగా ఉండాలని ఆయన భావన అంటే, హైదరాబాద్కు ఎవరన్నా వస్తే, అంటే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చినా ఇతర దేశాల ప్రతినిధులు వచ్చినా డెఫినెట్గా మాటిస్ మెమోరియల్ని పోయి సందర్శించుకోవాలి, అంత గొప్పగా కట్టాలి. ప్రతి ఒక్కరూ తెలంగాణ మరి వీరులకు మరి ఒక గౌరవం ఇచ్చే విధంగా, వారిని సందర్శించే విధంగా ఆ కట్టడం ఉండాలి అని చెప్పి ఆయన్నే పర్సనల్గా దగ్గర కూర్చొని ఆర్కిటెక్ట్స్ని పిలిపించుకొని చాలా అవర్స్ టుగెదర్ వాళ్ళతో డిస్కస్ చేసి డిజైన్ చేసి అది కట్టిస్తూ ఉన్నారు అధ్యక్ష. 80 గ్రామ పంచాయతీ పరిధిలోనే ఈ నర్సరీస్ డెవలప్ చేసుకోమని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష. అది కొరకు ఎవరికైతే ఏ అవసరమైనటువంటి మొక్కలు ఉంటాయో దాన్నే ఆ గ్రామ పంచాయతీ ద్వారా నర్సరీస్ డెవలప్ చేసుకొని ఆ అటవీ క్షేత్రాలలో ఆ పోడు భూములలో ఈ మొక్కలు ఏర్పాటు చేసుకుంటే వాళ్ళ జీవనోపాధి కూడా కొనసాగించడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా మన గౌరవ సభ్యులు బాలకా సుమన్ గారు ఈ కవ్వాల తర్వాత నల్లమల్ల యురేనియం గురించి మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు స్టేట్మెంటు మరి హౌస్లో యునానిమస్ రిజర్వేషన్ కూడా చేయడం జరిగింది. అందరూ కూడా సభ్యులు యునానిమస్గా మరి ఏకగ్రీవంగా మనం తీర్మానం చేసుకున్నాము. వాటి పరిరక్షణ కొరకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఏ ఒత్తిడి తీసుకొచ్చినా కానీ ఎక్కడ కూడా వారికి అవకాశం ఇవ్వకుండా మనందరం కూడా కలిసి ఆ అడవులను రక్షించుకోవడానికి అందరం కూడా ప్రయత్నం చేద్దామని చెప్పి మీ ద్వారా సభకు తెలియజేయడం జరుగుతుంది అధ్యక్ష. LAQ 11 postponed on the request of the honorable member. Now question number LAQ 88, Minister for Energy. కూర్చోండి 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 మినిస్టర్ ఫర్ ఎనర్జీ. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. రెండో ప్రశ్నకు సమాధానం, సౌర స్థాపిత సామర్థ్యం 3627 మెగావాట్లు, పవన స్థాపిత సామర్థ్యం 100.8 మెగావాట్లు, మొత్తం ఎన్ఈసి సామర్థ్యం 3898 మెగావాట్లు. అంటే సౌర పవన ఇతర పునరుత్పత్తి వనరులతో సహా కలిపి. సి ప్రశ్నకు సమాధానం, తెలంగాణ రాష్ట్రంలో గత 3 సంవత్సరాల్లో సౌర పవన విద్యుత్ ఉత్పత్తి వివరాలు. అధ్యక్ష, 2016-17 సౌర విద్యుత్తు 1031 మిలియన్ యూనిట్లు, 2017-18 3751 మిలియన్ యూనిట్లు, 2018-19 5977 మిలియన్ యూనిట్లు. పవన విద్యుత్తు 2016-17 207.24 మిలియన్ యూనిట్లు, 2017-18 164.09 మిలియన్ యూనిట్లు, 2018-19 228.36 మిలియన్ యూనిట్లు. అధ్యక్ష, గౌరవ సభ్యులు గువ్వల బాలరాజు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ముఖ్యంగా ఈరోజు మంత్రి గారు గత ప్రభుత్వంలో మరి మరొకసారి ఇప్పుడు విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ సమస్యను ఈ రాష్ట్ర ప్రభుత్వం
అధికారంలోకి వచ్చిన వెనువెంటనే పరిష్కరించినటువంటి కారణంగా రైతాంగానికి, అదే మాదిరిగా ఇండస్ట్రియలిస్టులందరికీ కూడా డొమెస్టిక్ పద్ధతి కూడా మంచి మేలు జరిగింది. అధ్యక్ష, ముఖ్యంగా ఈ సమస్యను అధిగమించడానికి తీసుకున్నటువంటి చర్యలు ఏంటివి? అదే మాదిరిగా సోలార్ పవర్ డే టైంలోనే ఉత్పత్తి అవుతుంది కాబట్టి దానికి నైట్ టైంలో అవసరం మేరకు వాడుకోవాలంటే స్టోరేజ్ విధానం ఏదైనా అవలంబిస్తుందా, ఏ పద్ధతిలో స్టోరేజ్ చేసుకుంటుందో చెప్పాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈ విద్యుత్, సోలార్ విద్యుత్ కొనుగోలు చేసేటువంటి సందర్భంలో 2015-16 సంవత్సరంలో కొనుగోలు చేసినటువంటి రేట్ ఎంత, అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి గత ప్రభుత్వాలకు ఉన్న రేటు, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కొన్న రేటుకు వ్యత్యాసం ఏందో కూడా వివరంగా చెప్పాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. జీవన్ రెడ్డి గారు. అధ్యక్ష, దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా, 29 రాష్ట్రాల్లో కూడా ఎక్కడ లేని విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో 24 గంటల విద్యుత్, మరి రైతులకు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నమాట చూస్తూ ఉన్నాం. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చే నాటికి మన రాష్ట్రంలో, సమైక్య రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి ఎంత ఉండేది అధ్యక్ష, స్థాపిత విద్యుత్తు? అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సోలార్ మరియు పవన విద్యుత్తును ఎంత ఎక్కువ ఉత్పత్తి చేయగలిగారు, దానికైన ఖర్చు ఎంత అధ్యక్ష, దానితో పాటు తద్వారా రైతులకు ఇచ్చిన సబ్సిడీ, కరెంటు సబ్సిడీ యొక్క ఖర్చు ఎంతనో మంత్రి గారు తెలపాల్సిన తమరి ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా దేశంలో మరి కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వాలే, రాష్ట్రంలో వాళ్ళ ప్రభుత్వాలు, రాష్ట్రాల్లో కూడా ఇవ్వలేని కరెంటును అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ ఒక మిరాకిల్ అంటే అధ్యక్ష, ఎందుకు చెప్తున్నా అంటే నేను కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాను, తమరు కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చారు. ఇదే కరెంటు కోసం కాపల కాశం, ఆ రోజు కరెంటు పోతే చర్చ ఉండే, ఈరోజు కరెంటు లేకపోతే చర్చ జరుగుతూ ఉంది అధ్యక్ష. అంటే అట్లాంటి సిచ్యువేషన్ రావడానికి, మరి రేపు రానున్న రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు కూడా దేశంలోనే ఒక గొప్ప ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టు నిర్మాణం జరిగిన తర్వాత మళ్ళీ దానికి కూడా కరెంటు కావాలా, అదనంగా మరి ఇంకా పవర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏమన్నా ఇంకా ఎంత అవసరం పడుతుంది కాళేశ్వరం ప్రాజెక్టు కోసం, దానికోసం మళ్ళీ పవర్ను ఉత్పత్తి చేయడానికి అదనంగా ఏమన్నా కొత్తగా సబ్సిడీలు ఏమన్నా ఇస్తూ ఉన్నారా, ఇవ్వబోతూ ఉన్నారా, దాన్ని తయారు చేయడానికి కూడా ఖర్చు ఎంత అవుతుందో మరి చెప్పాల్సిందిగా తమరి ద్వారా మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. కె మహేష్ రెడ్డి గారు. అధ్యక్ష, మొట్టమొదటిగా నాకు మాట్లాడే అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి గారికి, మీరికి ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఎఫర్ట్స్ డెఫినెట్, మన నేషనల్ హైవేస్లో ఇంత గొప్పగా మనం ఇంక్రీజ్ అయినాం అధ్యక్ష, యావరేజ్లో ఇంక్రీజ్ అయినాం, నెట్వర్క్లో ఇంక్రీజ్ అయినాం. మరి ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అట్లనే ఇవాళ పెండింగ్ బిల్స్ అన్నారు అధ్యక్ష, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు మొత్తం ఆర్ఎన్బి డిపార్ట్మెంట్లో జరిగిన పేమెంట్లు ఈ 5 సంవత్సరాల కాలంలో 13,003 కోట్లు. ఇప్పుడు ఈ యాజ్ అండ్ టుడే, ఈరోజుకి ఆర్ఎన్బి డిపార్ట్మెంట్లో ఉన్న పెండింగ్ బిల్స్ రోడ్ల మీద 1,185 కోట్లు, బిల్డింగ్స్కి 98 కోట్లు, అంటే దాదాపు 1,200 చిల్లర కోట్లు. అగనెస్ట్ వాట్ వీ పేడ్ 13,000 crores ఇన్ దిస్ 5 ఇయర్స్, పెండింగ్ మాత్రం 1,200 కోట్లు ఉంది, లెస్ దెన్ 10%. ఎస్, దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ ఆన్ ద ఫ్లోర్, దిస్ ఈజ్ వాట్. అది కూడా చెప్తారు. ఎస్ఎస్ ఐఎమ్ డూ, అది కూడా చెప్తాను నేను. మీరు బిల్స్ మీద మాట్లాడు అధ్యక్ష, వారు గౌరవ సభ్యులు బిల్స్ మీద ఇంతకుముందు అడిగారు కాబట్టి నేను వివరణ ఇచ్చిన అధ్యక్ష. ఓకే, అంటే ఈ సందర్భంగా ప్రజలకు కూడా తెలియాలి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల కాలంలో రోడ్లు, బిల్డింగ్లు కట్టి 13,003 కోట్ల రూపాయల పేమెంట్ కాంట్రాక్టర్లకు చేసింది, కేవలం 1,200 కోట్ల రూపాయల పేమెంట్ ఇప్పుడు చెయ్యాలి.
ఇంకా ఆన్గోయింగ్ వర్క్ ప్రోగ్రెస్ ఉన్నాయి, పనులు జరుగుతూ ఉన్నాయి. మేము ఇచ్చిన డబ్బులో 10% కంటే తక్కువనే మేము కాంట్రాక్టర్లకు పే చేసేది ఉన్నది. కాబట్టి ఇది కూడా ప్రజలకు పోవాలి అధ్యక్ష. అయితే ఇప్పుడు అధ్యక్ష ఈ రెసెషన్ వల్ల చూస్తాం, మంచిగా జరిగితే ఇంకా రివైజ్ చేసుకుంటాం. ఈ రెసెషన్ వల్ల స్టార్ట్ కానీ వర్క్స్ ఏమన్నా ఉంటే అట్లనే ఆపేసి ఉన్నాయి, చాలా ఉన్నాయి అధ్యక్ష. మేము శాంక్షన్ ఇచ్చినాం కానీ స్టార్ట్ కాలేవు, అవి అట్లనే కొన్ని రోజులు ఆపి ఏవైతే స్టార్ట్ చేసినామో, ఇంతకుముందు గౌరవ సభ్యులు కూడా అన్నారు స్టార్ట్ చేసినాము, కొద్దిగా ఇబ్బంది ఉన్నది రోడ్లలో అని చెప్పి, స్టార్ట్ చేసిన వర్క్స్ని కంప్లీట్ చేయాలన్న ఆలోచనతో ఉంది. అయితే రెసెషన్ వల్ల మేము డబ్బులు పెద్ద బడ్జెట్లో పెట్టుకోలేకపోయినా ఈ బడ్జెట్లో 1,376 కోట్లు అన్నీ కలిపి ప్లాను నాన్ ప్లాన్ కలిపి పెట్టుకున్నాం. దీంట్లో దాదాపు 220 క్రోర్స్ వర్క్స్ కోసం, ఖచ్చితంగా వర్క్స్ కోసము ఈ రోడ్స్ దాంట్లో. అట్లాగే సిఆర్ఎఫ్ ఒక 277 క్రోర్స్ మనకు ఉంది. ఇది కాకుండా ఒక 1,000 క్రోర్స్ లోన్ టు బి డిస్బర్స్ ఉన్నది. లోన్ ఆల్రెడీ డిస్బర్స్మెంట్ స్టేజ్లో ఉంది ఒక 1,000 క్రోర్స్. ఇంకో 1,000 క్రోర్స్ కూడా లోన్కి వెళ్తూ ఉన్నాం అధ్యక్ష. ఇట్లా ఒక 2,500 క్రోర్స్ సమీకరించుకొని మొదలు పెట్టబడినటువంటి పనులని, అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నటువంటి పనులని ఈ ఫైనాన్షియల్ ఇయర్లో కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్స్లో మళ్ళీ అవి స్టేజ్ వైగా తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. కాబట్టి అన్ని విషయాలు కూడా మనం ఈ సభ ముందు ఉంచడం జరిగింది. కాబట్టి మేము ప్రతిపాదించిన ఈ బడ్జెట్ని ఏమైనా కట్ మోషన్స్ మా సభ్యులు ఇచ్చి ఉంటే దయచేసి వాటిని విత్డ్రా చేసుకొని ఈ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ మీద ప్రతిపాదించిన బడ్జెట్ని ఆమోదించవలసిందిగా మీ ద్వారా సభ్యులను, గౌరవ సభ్యులను కోరుతా ఉన్నా అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. మంత్రి గారు చాలా వివరణ ఇచ్చారు. అవును అధ్యక్ష, మంత్రి గారు చాలా బాగా చెప్పారు. రోడ్ నెట్వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్, మన ప్రగతికి సూచిక. కేసీఆర్ గారు ఈ మండలం ఆ మండలం కాకుండా ఏ రిప్రజెంటేషన్ లేకుండా మండల్ హెడ్ క్వార్టర్ టు మండల్ హెడ్ క్వార్టరు అనేకమైన రోడ్లని డబుల్ రోడ్లుగా విస్తరించిన మాట వాస్తవం అధ్యక్ష. గత 5 సంవత్సరాల్లో జరిగిన పేమెంట్ల గురించి పనులు చేసిండ్రు, పేమెంట్లు ఇచ్చేసిండ్రు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఉదాహరణకు మా మునుగోడు నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే కాకముందు కొన్ని టెండర్లు పిలిచి అగ్రిమెంట్ అయిన అధ్యక్ష, మునుగోడు మండలం హెడ్ క్వార్టర్లో చండూరు మండలంలో ఉండు 2.5 కోట్లు 2.5 కోట్లు ఈరోజు వరకు కాంట్రాక్టర్ని మొదలుపెట్టమని అడిగితే ఏమంటున్నానంటే చేసిన కాంట్రాక్టర్లకే బిల్లు దిక్కు లేవు, నేను ఎందుకు మొదలు పెట్టాలి అంటుండు. వర్షాకాలంలో నీళ్ళు వచ్చి మొత్తం ఇళ్లలకు నీళ్లు పోతుంటే 10 సార్లు అడిగినా సరే కాంట్రాక్టరు కొత్తగా అగ్రిమెంట్ అయ్యి 10 మంత్స్ని స్టార్ట్ చేయలేదు అధ్యక్ష. అంటే ఇప్పుడున్న పరిస్థితి ఏ విధంగా ఉందంటే, రాష్ట్రంలో రోడ్ కాంట్రాక్టర్ల పరిస్థితి ఏ విధంగా ఉందంటే కొత్త కాంట్రాక్టర్ ఎవరు కూడా టెండర్ పిలిచినా పార్టిసిపేట్ చేసే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో లేదు అన్న మాట వాస్తవం. మీ ద్వారా మంత్రి గారికి తీసుకుపోతున్న అధ్యక్ష, గతంలో చేసిన సంగతి 5 ఏళ్ళ కింద చెప్పు కాదు, ఇప్పుడున్న పరిస్థితి ఏంది? ఈ మరి ఇప్పుడు ఎమర్జెన్సీ వర్క్స్ ఒక టెండర్ పిలిచినా సరే టెండర్ వేసే నాదుడు కూడా ఈ తెలంగాణ ప్రభుత్వంలో అంత విశ్వసనీయత కోల్పోయిన వరకు ఈ ప్రభుత్వం ప్రాపర్ ప్లానింగ్ లేకుండా టెండర్లు ఎందుకు పిలిచిండ్రు, అగ్రిమెంట్లు ఎందుకు చేసిండ్రు, కాంట్రాక్టర్లని మీ చుట్టూ ఎందుకు తిప్పుకుంటున్నారు? దీంతో మొత్తం వ్యవస్థకు పూర్తి నమ్మకం పోతుంది అధ్యక్ష. దీన్ని మీరు ప్రభుత్వం మీ ద్వారా ఒక్క డిపార్ట్మెంట్ కాదు అధ్యక్ష, ఇంతకుముందు డిమాండ్స్ మాట్లాడినప్పుడు చెప్తున్నా ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ప్రభుత్వం నమ్మ సార్ సార్ అధ్యక్ష గౌరవ సభ్యులు రాజగోపాల్ రెడ్డి గారు నేనేమని అని ఉంటే ఆయన అట్లా అర్థం చేసుకుంటే నేను విచారం వ్యక్తం చేస్తున్నా. నేను కూడా బిజినెస్ మెన్నే అధ్యక్ష. నేను ఎప్పుడు కాంట్రాక్టర్ని చిన్న చూపు చూసి సమస్య ఉండదు. కానీ నేను చాలా క్లియర్గా చెప్పినా మీ గురించి అర్వద్దిగా నేను చాలా క్లియర్గా చెప్పినా అధ్యక్ష నన్ను చెప్పనియాలి. ఆయన చెప్పిన చెప్పుకున్నాను నేను. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఎన్బి డిపార్ట్మెంట్లో కాంట్రాక్టర్ల బకాయిలు ఉన్నది కేవలం 1,200 కోట్లు మాత్రమే. 13,000 కోట్ల రూపాయలు చెల్లింపులు జరిగిన ఈ డిపార్ట్మెంట్లో 1,200 కోట్ల రూపాయలు మాత్రమే పెండింగ్ ఉన్నది కాంట్రాక్టర్లకి. అతి తొందరలోనే
అతి తొందరలోనే ఆ బిల్స్ కూడా చెల్లిస్తాం. ఆన్గోయింగ్ వర్క్స్ని కూడా ఈ సంవత్సరంలో ఈ ఫైనాన్షియలైజేషన్లో తీసుకుంటాం. మా రాజగోపాల్ రెడ్డి గారికి ఏమాత్రం ఇబ్బంది అక్కర్లేదు, ఆయన బాధపడక్కర్లేదు. కాంట్రాక్టర్ల తరఫున ఆయన వకాల్తా పుచ్చుకోవడానికి అవసరం లేదు. కాంట్రాక్టర్లు ఈ గవర్నమెంట్ పనులు చేసిండ్రు, వాళ్ళకి జాగ్రత్తగా వాళ్ళ బిల్స్ పేమెంట్ చేసే పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి మీ ద్వారా సభ్యులకు మనం చేస్తున్నా అధ్యక్ష. I request the Minister for Energy to reply the demand for grants energy. Adhyaksha. పద్దు పైన గౌరవ సభ్యులు కౌసర్ మొయ్యుద్దీన్ గారు, నన్నపనే నరేందర్ గారు, రాజగోపాల్ రెడ్డి గారు, పద్మదేవేంద్ర రెడ్డి గారు, బాలక సుమన్ గారు చర్చలో పాల్గొని వివిధ అంశాలని ప్రస్తావించినారు. అధ్యక్ష, విద్యుత్ శాఖ విషయానికి వస్తే ఇవాళ తెలంగాణ ప్రజల విద్యుత్ తలసరి వినియోగం 1727 కిలోవాట్ల. అధ్యక్ష, మన తలసరి వినియోగం 1727 కిలోవాట్లు. భారతదేశంలో అతి కొద్ది రాష్ట్రాల్లో మనం ఒకరం. ఇప్పుడు అతి ఎక్కువగా తలసరి వినియోగం ఉన్న రాష్ట్రాల్లో మనం ప్రథమంలో ఉన్నాం. ఇది తెలంగాణ రాష్ట్రం వచ్చే నాటికి 1356 కిలోవాట్ల. అధ్యక్ష, దాదాపుగా 400 కిలోవాట్ల తలసరి వినియోగం తెలంగాణ రాష్ట్రంలో పెరిగింది. అధ్యక్ష, ఇవాళ తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు స్థాపిత సామర్థ్యం 16207 మెగావాట్ల. అధ్యక్ష, 16207 మెగావాట్లు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికి ఇది 7778 మెగావాట్లు. అంటే ఇవాళ 5 ఏళ్లలో 8429 మెగావాట్ల అదనపు విద్యుత్ సామర్థ్యాన్ని, స్థాపిత సామర్థ్యాన్ని తెలంగాణ రాష్ట్రం సమకూర్చుకుంది. అధ్యక్ష, కేవలం 5 సంవత్సరాల కాలంలో. అంతకుముందు 60 సంవత్సరాల అద్భుతమైన ఏలుబడిలో 7778 అయితే, ఈ 5 ఏళ్ల కాలంలోనే 8429 మెగావాట్ల అదనపు విద్యుత్ సామర్థ్యాన్ని మనం సమర్చుకున్నాం. అధ్యక్ష, ఇవాళ 24,09,000 మంది రైతాంగానికి, మోటార్లకు ఉచితంగా 24 గంటల నాణ్యమైన విద్యుత్తును అందిస్తున్న ఏకైక రాష్ట్రం అధ్యక్ష భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం. 24,09,000 మోటార్లకి రైతాంగానికి ఉచితంగా విద్యుత్తుని 24 గంటలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం. అధ్యక్ష, ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చే నాటికి సంప్రదాయేతర ఇంధన వనరులు అంటే సోలార్ కావచ్చు, విండ్ కావచ్చు, ఇంకా ఇతర ఇంధన వనరులతో తెలంగాణ రాష్ట్రానికి ఉన్నది 74 మెగావాట్ల. అధ్యక్ష, కానీ ఇవాళ అది 3899 మెగావాట్ల చేరుకుంది. అధ్యక్ష, కేవలం 5 ఏళ్లలో. అంతకుముందు 60 ఏళ్ల కాలంలో 74 అయితే, ఈ 5 ఏళ్లలో 3899 మెగావాట్ల చేరుకున్నాం. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం ఇంకొక అద్భుతాన్ని కూడా సృష్టించింది. అధ్యక్ష, 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్రాజెక్టును కేవలం 48 నెలల కాలంలోనే నిర్మించిన ఏకైక రాష్ట్రం. అధ్యక్ష, ఇది ఒక చరిత్ర. 800 మెగావాట్ల కేటీపీపీ విద్యుత్ ప్రాజెక్టును, థర్మల్ విద్యుత్ ప్రాజెక్టును కేవలం 48 నెలల్లోనే రికార్డు సమయంలో పూర్తి చేసి ప్రారంభించుకొని ఉత్పత్తిని కూడా ప్రారంభం చేసుకున్న
ఏకైక విద్యుత్ ప్రాజెక్టు అధ్యక్ష ఈ దేశంలో. స్వతంత్ర భారతదేశ చరిత్రలో మొత్తం రాష్ట్రాల్లో కలిపి 48 నెలల కాలంలోనే ఒక ప్రాజెక్టు ప్రారంభించబడి శంకుస్థాపన చేయబడి పూర్తి చేసుకొని ప్రజలకి సేవలు అందించడానికి ప్రారంభించుకోబడిన ప్రాజెక్టు అధ్యక్ష. అధ్యక్ష, భారతదేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా దాదాపుగా 23,000 మంది తాత్కాలిక ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అనుకునే వాళ్ళని సంవత్సరాల తరబడి వాళ్ళు పడుతున్న వేదనను అర్థం చేసుకొని వాళ్ళని శాశ్వతమైన ఉద్యోగులుగా గుర్తించి వారికి ప్రత్యక్షంగా పేమెంట్ను అందిస్తున్న ఏకైక రాష్ట్రం కూడా తెలంగాణ రాష్ట్రమే అధ్యక్ష. ఈ దేశంలో 23,000 మందిని ఒకేసారి శాశ్వతమైన ఉద్యోగులుగా గుర్తించి వారికి ప్రత్యక్ష పేమెంట్స్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం అధ్యక్ష. అధ్యక్ష, అదేవిధంగా కేవలం 5 సంవత్సరాల కాలంలోనే దేశంలో ఎక్కడ లేని విధంగా దాదాపుగా 30,000 కోట్ల పైగా ఖర్చు చేసి ట్రాన్స్మిషన్ లైన్లు, సబ్స్టేషన్లు, పంపిణీ సబ్స్టేషన్లు, లైన్లు పూర్తి చేసుకొని అన్ని రంగాల వినియోగదారులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్తును అందించే ఏకైక రాష్ట్రంగా కూడా తెలంగాణ ఇవాళ నిలబడింది. అధ్యక్ష, భారతదేశ చిత్రపటంలో విద్యుత్ విషయంలో 1 రాష్ట్రంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం నిలబడింది. అధ్యక్ష, కేవలం 5 ఏళ్ల కాలం. అధ్యక్ష, మనందరికి గుర్తు, పాపం గౌరవ సభ్యులు వెళ్ళిపోయినారు, నిజాలు వినటం ఇష్టం లేనట్టుంది, పాపం తట్టుకోలేకపోయినట్టున్నారు. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం 5 ఏళ్ల కింద ఒకసారి వెనక్కి పోయి తలుచుకుంటే ఏముండనో ఒకసారి గుర్తు చేయాలనుకున్న మిత్రులకి 2014 జూన్ 2 కంటే ముందు రోజు ఈ రాష్ట్రంలో విద్యుత్ కోతలు, సబ్స్టేషన్లను ఆక్రమించే రైతులు, ఇందిరా పార్క్ వద్ద పారిశ్రామికవేత్తల ధర్నాలు, రోజుల తరబడి, వారాల తరబడి కరెంటు లేక చీకట్లో మగ్గుతున్న గ్రామాలు, మంచినీళ్లకు, ప్రజలకు, పశువులకు కూడా దిక్కులేని పరిస్థితి, అవి తలుచుకుంటేనే మనమే నా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ఆ రోజు అని అనుకునే పరిస్థితి. అధ్యక్ష, ఎట్లా సాధ్యమైంది కేవలం 5 ఏళ్లలో? దీనికి 5 ఏళ్ళు కూడా తీసుకోలేదు అధ్యక్ష. ఇవాళకి 5 ఏళ్ళు అయిపోయింది కాబట్టి నేను 5 ఏళ్ళని చెప్తా ఉన్నా, కానీ కేవలం 6 నెలల కాలంలోనే ఒక వ్యవసాయ రంగాన్ని తప్ప మిగతా అన్ని రంగాల వినియోగదారులకి 24 గంటల నాణ్యమైన విద్యుత్తును అందించే స్థాయికి చేరుకుంది అధ్యక్ష. అది కేవలం మన ముఖ్యమంత్రి గారి దార్శనికత, అందులో ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. ఎవరు మాట్లాడినా సరే అప్పటికే విద్యుత్ రంగం పైన పూర్తి అవగాహన ఉన్న ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తీసుకున్న మొట్టమొదటి చర్య జెన్కో ట్రాన్స్కోలకి సీఎండిగా ప్రభాకర్ రావు గారిని నియమించడానికి తీసుకున్న మొట్టమొదటి కార్యక్రమం, మొదటి సందర్భం కూడా అదే అధ్యక్ష. విద్యుత్ విషయంలో ముఖ్యమంత్రి గారికి ఉన్న తపన ఏందో, వారికి ఉన్న అవగాహన ఏందో, ఆ ఒక్క విషయం చాలా అధ్యక్ష మనం అర్థం చేసుకోవడానికి. ఏ చర్యలు తీసుకోవడం ద్వారా ఈ రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థను మెరుగుపరచవచ్చో ముఖ్యమంత్రి గారికి
ఎంత అవగాహన ఉందో మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అధ్యక్ష, ఇవాళ చాలామంది మిత్రులు చాలా గమ్మత్ గమ్మత్గా మాట్లాడుతూ ఉన్నారు. బయట కొందరు, లోపల కొందరు. కొందరు తెలిసి తెలియక మాట్లాడుతున్నారో, కావాలని మాట్లాడుతున్నారో, ప్రభుత్వం పైన బురద చల్లడమే మా పని, ఇక తుడుచుకునే కర్మ ప్రభుత్వాన్ని పద్ధతుల్లో కొంతమంది మాట్లాడుతున్నారు. ప్రత్యేకించి ఈర్ష్యతోని ద్వేషంతో మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన, గౌరవ ముఖ్యమంత్రి గారి పైన మొట్టమొదటిగా విశ్వాసం పెంచింది విద్యుత్ శక్తి విషయం అనే విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. ఎన్నికల ముందే స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ప్రజలకు అప్పీల్ చేసిండ్రు. 2014 సాధారణ ఎన్నికల్లో దేశంలో ఏ నాయకుడు చెప్పని ఒక నెగటివ్ అంశాన్ని కూడా ప్రస్తావించి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం, ఈ ఎన్నికల్లోనే మేము ముందుకొస్తా ఉన్నా, మీరు నాకు అధికారం ఇచ్చిన తెల్లవారే విద్యుత్తు తెమ్మంటే నేను తెలియను, ఒక సంవత్సర కాలం సమయం ఇవ్వండి, తప్పకుండా సరి చేస్తా, 3 ఏళ్ళు నిండే నాటికి కడుపు నిండా కరెంట్ ఇస్తా అని చెప్పి ఎన్నికల్లో చెప్పిన ఏకైక నాయకుడు కేసీఆర్ గారు అధ్యక్ష. ఈ దేశంలో ప్రజలు కేసీఆర్ గారి మాటను మన్నించిండ్రు. తప్పకుండా మీరే ఉండాలి, ఈ రాష్ట్రంలో ఏ వర్గం ప్రజలకు ఏం కావాలనో, ఏ ప్రాంత ప్రజలకు ఏం కావాలనో అన్నీ తెలిసిన నాయకుడిగా, అన్ని విషయాల్ని కుండబద్దలు కొట్టినట్టుగా ధైర్యంగా చెప్పే నాయకుడు కేసీఆర్ కావాలని చెప్పి సంవత్సర కాలం అవకాశం ఇస్తూ అధికారం ఇచ్చారు. అయినా సంవత్సర కాలం తీసుకోలేదు కేసీఆర్ గారు. కేవలం 6 నెలల్లోనే కుదేలైన పారిశ్రామిక రంగాన్ని మళ్ళీ గాడిలో పెట్టడానికి, వాళ్ళకి విశ్వాసం కలిగించడానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్తును అందించే చర్యలు తీసుకొని 6 నెలల్లోనే వారికి అందించడం, గృహ వినియోగానికి, వ్యాపార వాణిజ్య అవసరాలకి 24 గంటలు విద్యుత్ని 6 నెలల్లోనే అందించే కార్యక్రమాన్ని కూడా పూర్తి చేశాను. అనుకున్నట్లుగా రైతాంగానికి మొదటి సంవత్సరం వరుసగా 7 గంటల నాణ్యమైన విద్యుత్తు, 2 ఏళ్ళు నిండే నాటికి 9 గంటల విద్యుత్తు చెప్పిన పద్ధతుల్లో, చెప్పిన దానికంటే ఎక్కువ, 3 ఏళ్ళు నిండే నాటికి 24 గంటల విద్యుత్తుని రైతాంగానికి కూడా ఉచితంగా అందించి ఈ దేశంలో పరిపాలనకు ఒక కొత్త నిర్వచనాన్ని ఇచ్చిండ్రు ముఖ్యమంత్రి గారు. ఇవాళ ప్రతిపక్షాలకు అదే కంటగింపు అయింది. ఈ సభలోనే ఎన్నోసార్లు చర్చ చేసినాం. ఇవాళ గౌరవ సభ్యురాలు పద్మదేవేంద్ర రెడ్డి గారు కొన్ని విషయాలు అడిగారు. బయట ప్రజల్లో అనుమానాలను రెక్కించే పద్ధతుల్లో కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. వాటిపైన వారికి కూడా సందేహం వచ్చి కొన్ని విషయాలు ప్రస్తావించారు. ఛత్తీస్గఢ్ విద్యుత్ సంబంధించి అధ్యక్ష, ఇవాళ ఇక్కడ గౌరవ సభ్యులే కాదు, ఈ రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు, ఆ రోజు ఈ సభలో ఆనాటి ఆంధ్రప్రదేశ్